ఈరోజు ఈ 4 సంవత్సరాల సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గత ఏడాది మాత్రం ఖరీఫ్ సీజన్లో కొంతమేరకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 696,000 మంది రైతన్నలకు ఈరోజు ఆ నష్ట ఆ ఇన్పుట్ సబ్సిడీగా దానికి సంబంధించిన ఆ ఖరీఫ్కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గాను ఈరోజు 847 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మొన్న డిసెంబర్లో రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం ఉద్యాన పంటలు నష్టపోయిన 461,000 మంది రైతన్నలకు మరో 442 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 1,11,61,000 మంది రైతన్నలకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. వీళ్ళెవ్వరికీ కూడా ఎక్కడా కూడా నష్టపోకూడదు అని చెప్పి వెంటనే తక్కువ వర్షపాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్ళకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఉలవలు, అలసంద, మినుము, పెసరు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న వంటి తక్కువ కాల పంటల సాగు కోసం 30,000 క్వింటాళ్ళు 26 కోట్ల రూపాయలతో 14,000 మంది రైతులకు సరఫరా కూడా చేయగలిగాం. మొన్న మిచాంగ్ తుఫాన్ వల్ల అయితే నష్టపోయింది. డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తారీఖు కల్లా వాళ్లకు 31 కోట్ల రూపాయలతో వాళ్ళకు కూడా 80% సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ళ విత్తనాలను 71,415 మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లై చేస్తూ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచి తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులు వేస్తూ ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్ప దీనివల్ల కాస్త ఊరట రావాలని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.